సిఐడి విచారణ తర్వాత నారా బ్రాహ్మణి ఫస్ట్ రియాక్షన్. సో నారా బ్రాహ్మణిని కూడా సిఐడి విచారణ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. సో నారా బ్రాహ్మణికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు ఎంతగానో వైరల్ అవుతోంది. మరి ఎవరిని అయితే ఇప్పుడు ఉపేక్షించడం లేదు, అందుకే ఇప్పుడు నారా బ్రాహ్మణిని సైతం సిఐడి పోలీసులు విచారణ చేపట్టినట్టుగా అయితే తెలుస్తోంది. రాజమండ్రిలో మోత మోగించినట్టుగా అయితే తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా నారా బ్రాహ్మణి తన మావయ్య కోసం అక్కడే ఉంటోంది. కాబట్టి నారా బ్రాహ్మణి ఇప్పుడు తాజాగా నారా లోకేష్ స్థానంలో అయితే రాబోతుందన్నట్టుగా సమాచారం. కాబట్టి ఏది ఏమైనా నారా బ్రాహ్మణి అయితే ఇప్పుడు ఎవరు కూడా చెప్పలేనటువంటి ఒక పొజిషన్కి చేరుకోబోతోందని ఒక పక్క వార్తలు వినపడుతోంది. అందుకే తెలుగుదేశం పార్టీని నడిపించేది ఇక నందమూరి అమ్మాయి అయినా అంటూ మరి కొంతమంది చెప్తున్నారు. సో దేవాంశు చదివిన రిమాండ్ రిపోర్ట్ని తప్పని మరి చెప్తారని మరి నారా బ్రాహ్మణి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆమె ముందడుగు వేస్తుండడం చూసి అందరూ కూడా చెప్తున్నారు. సో 4.5 ఏళ్ల బాలుడికి సైతం మరి ఇప్పుడు నారా బ్రాహ్మణి ఫిదా అయిపోయింది. ఆ వీడియో అయితే షేర్ చేస్తోంది. మరి చంద్రబాబుకి సంబంధించిన విషయంలో ఆమె ఎక్కడ తగ్గకుండా ముందడుగు వేస్తుంటే ఇప్పుడు నిజంగానే సిఐడి పోలీసులతో మాట్లాడింది. అసలు చంద్రబాబు గారికి సంబంధించిన విషయంలో అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఎంతో అద్భుతంగా విద్యావేత్తగా ఉన్నటువంటి నారా బ్రాహ్మణి ఇప్పుడు చంద్రబాబు హెరిటేజ్ బిజినెస్ని సింగిల్ హ్యాండ్తో రన్ చేస్తోంది. అందుకే ఇప్పుడు సిఐడి పోలీసులతో కూడా ఆమె మాట్లాడిందట. చంద్రబాబు గారు చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి, చంద్రబాబుకి సంబంధించి మీకు దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, దీనివల్ల మీరు ఏం చేయబోతున్నారు, మేము ప్రొసీడ్ అవ్వాలంటే పనులు ఏం చేయాలి అన్న విషయాలపై కూలంకషంగా మాట్లాడిందట. కాబట్టి మీడియా ముందు త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్తోంది బ్రాహ్మణి.